ఆత్మనాయమ్య ఓం భూ ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో యజమానస్యోపాక్తాదమస్తదురుదక్షిగత్వారా శ్రీ పరమేశ్వరాగ్నిజ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ వరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యమ ప్రదేశే సువర్ణ ముఖర్యాః ప్రాక్తనే విజ్ఞాన క్షేత్రే శ్రీమద్వ్రత భాస్కర మహాక్షేత్రే అఖండ బిల్వకారణే శ్రీమద్దక్షిణ కైలాసే శివానందైక నిలయే శ్రీ జ్ఞానప్రసూనాంబాసమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవతా సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదీనాం దశ్చాహాదంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీమంగళకర శుభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే శరద్రుతో కార్తీకమాసే శుక్లపక్షే పూర్ణిమాస్యాం శుభదితో వాసరః వాసరః భౌమవాసరయుక్తాయ భరణే నక్షత్రయుక్తాయ శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభదితో మా విశేషమైన శ్రీకాళహస్తి క్షేత్రమే మనకు దర్శనమిస్తోంది. అక్కడి నుంచే వచ్చినటువంటి ఉత్సవ విగ్రహములు, అక్కడి నుంచి వచ్చినటువంటి పండితుల చేత మనకి ఈ పూట ఈ వేళ ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. ఏ జన్మ పుణ్యమో అందున గ్రహణ సమయంలో గ్రహం దాటిన వెంటనే కాళహస్తీశ్వరుడి దర్శనం జరగడం అంటే మహాపుణ్య విశేషం. అక్కడి నుంచి వచ్చిన పండితుల వారు ఆ కళ్యాణ సంకల్పాన్ని మీ అందరి చేత చెప్పిస్తారమ్మా. ఒక్కసారి మీ గోత్రము మీ ఇంటి పేరును స్మరణ చేసుకోండి మనస్సులో. తదుపరి మీ కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. అందరూ